Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kuppam Paryatana Debbaku Chandrababu Hadavidiga Em Chesarante Kuppamku Chandrababu Em Chesaru Gatamlo Eppudu Ee Prashna Vinipinchina TDP Nunchi Peddaga Reaction Undedi Kadu Kuppamku Tanu Em Chesina Cheyakapoyina Chellubati Ayipothundane Dhima Chandrababulo Undedi Kani Ippudu Aa Dhima Poyindi ఒక రకంగా జగన్ పర్యటనకు ముందే చంద్రబాబు కంగారు పడ్డారు. ఇప్పుడు ఏకంగా కుప్పం చేజారిపోయినంత టెన్షన్ పడుతున్నారు. ఆయన హడావిడి అంతా టీడీపీ సోషల్ మీడియాలో స్పష్టంగా కనపడుతోంది. టీడీపీ సోషల్ మీడియా గత 2 రోజులుగా జగన్ పర్యటనపైనే ఫోకస్ పెట్టింది. జనాల్ని ఎలా తరలిస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి తెస్తున్నారు, బ్యారికేడ్లు కట్టారా లేదా, ఇలా సాగింది టీడీపీ స్థూల శోధన. గతంలో ఎప్పుడు కుప్పంకు అది చేశాం ఇది చేశామని చెప్పుకొని చంద్రబాబు ఇప్పుడు ఏం చేశామనే విషయంపై ఓ డాక్యుమెంటరీ విడుదల చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పుకోవాలి, కానీ తన నియోజకవర్గానికి ఏం చేశానో చెప్పుకునే స్థాయికి వచ్చారంటే దానికి కారణం జగనే. ఆ స్థాయిలో చంద్రబాబుని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చారు. కుప్పంలో స్థానిక ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైసీపీ వాళ్ళు ఓట్లు కొన్నారని విమర్శించారు. మున్సిపాలిటీ పోయినప్పుడు టీడీపీ నేతల్ని బెదిరించారన్నారు. చంద్రబాబు పర్యటనలో వ్యతిరేకత వచ్చినప్పుడు మనుషుల్ని పెట్టి మేనేజ్ చేశారని విమర్శించారు. తీరా ఇప్పుడు జగన్ వచ్చిపోయిన తర్వాత సభ ప్లాప్ అయిందని మాట్లాడుతున్నారు. అంటే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో చంద్రబాబు ఇంకా ఆత్మస్థుతి పరనిందపైనే ఆధారపడ్డారని తెలుస్తోంది. మొత్తం మీద కుప్పంలో ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై ఓ లెక్క అనేలా చేశారు సీఎం జగన్. కేవలం కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమంతో సరిపెట్టకుండా రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి కుప్పంను వేదిక చేసుకుని అక్కడ వైసీపీ నేతల్లో భరోసా నింపారు. పరోక్షంగా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇక కుప్పంకు చంద్రబాబు చేసిందేంటి, చేయాల్సిందేంటి అనే దానిపైనే ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటికే మంగళగిరికి సొంత నిధులు ఖర్చు చేసి రోడ్లు వేయిస్తూ తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్న లోకేష్ లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా సొంత నిధులతో కుప్పంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిందే. లేకపోతే వైసీపీ ఎదురుదాడిని అక్కడ టీడీపీ తట్టుకునేలా లేదు.